రాష్ట్ర చిహ్నాలను ఖరారు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏబీకంటూ ప్రత్యేక చిహ్నాలు లేకపోవడంతో ఈ మేర వాటిని ఖరారు చేస్తూ అటవీశాఖ ముఖ్య కార్యదర్శి అనంతరాము జీవోను విడుదల చేశారు. రాష్ట్ర పక్షి రామ చిలుక, రాష్ట్ర చెట్టుగా వేప చెట్టు, రాష్ట్ర జంతువుగా కృష్ణ జింక, రాష్ట్ర పువ్వుగా మల్లెపువ్వును ఖరారు చేశారు. తాజా చిహ్నాలు జూన్ 6 నుండి అధికారికంగా అమల్లోకి రానున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సారథి అందిస్తారు. సారథి, చెప్పండి, ఆంధ్రప్రదేశ్ కి కొత్త చిహ్నాలను ఖరారు చేసింది కదా అటవీ శాఖ, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్. అసలు మొత్తం మీద రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇమీడియట్ గా తెలంగాణ రాష్ట్రం తనకు సంబంధించిన చిహ్నాలని ప్రకటించడం జరిగింది. కానీ ఆ తర్వాత చాలా ఏళ్ళు వస్తున్నప్పుడు కూడా ఏపీ ఇంకా అటువైపు దృష్టి పెట్టలేదంటే విమర్శలు అయితే వస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర అటవీ శాఖ దీనికి సంబంధించిన బాధ్యత వహిస్తుంది కాబట్టి పూర్తి స్థాయిలో పరిశీలనలు అనేక సమాలోచనలు జరిపిన తర్వాత కీలక నిర్ణయం ఈ రోజు తీసుకుంటూ జీవో రిలీజ్ చేసింది. ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర చిహ్నాలుగా 4టిని ఈరోజు ప్రకటించింది. జూన్ 6 తర్వాత ఇవి అమల్లోకి వస్తాయి. అందులో ముఖ్యంగా రాష్ట్ర చెట్టుగా వేప చెట్టు, రాష్ట్ర పక్షిగా రామ చిలుక, అదేవిధంగా రాష్ట్ర జంతువుగా కృష్ణ జింక ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఉండేది, ఇప్పుడు కూడా దాన్ని ప్రకటించడం జరిగింది. దాంతోపాటుగా రాష్ట్ర పుష్పంగా మల్లెపువ్వును ప్రకటించడం జరిగింది. ఇవన్నీ కూడా ఏపీకి సంబంధించి ముఖ్యంగా ఆంధ్ర ప్రజలకు ఎంతో ఒక చిహ్నాలుగా ఇప్పుడు ఎంతో ప్రాచీన కాలం నుండి వస్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇవే కంటిన్యూ ఇవే ఉండడం మంచిదని కూడా చాలా మంది అభిప్రాయపడ్డ నేపథ్యంలో ముఖ్యంగా కృష్ణ జింక దేశంలోనే అత్యంత అరుదైన ప్రాణంలోకి చేరిపోతుంది. రోజు రోజుకి సంత తగ్గిపోతుంది. కానీ అవి ఏపీలో మాత్రం కొన్ని చోట్ల ఇంకా పెరుగుతూ ఉంది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా మన రాష్ట్ర చిహ్నంగా గుర్తించాల్సి ఉంటుందంటూ భావించారు. అలాగే మల్లెపువ్వు విరుగుగా ఉంటుంది. ముఖ్యంగా కడియం నుంచి అటు అనంతపురం వరకు ప్రతి చోట విరుగుగా దొరుకుతుంది. కాబట్టి మల్లెపువ్వును వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఎందుకంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి గుర్తింపులు ఉన్నవి ఏవైతే అవన్నీ కూడా అటు రామచిలుక కావచ్చు, ఇటు వేప చెట్టు కావచ్చు, అనేక ఆయుర్వేద గుణాలు ఉన్న చెట్టు ఇది. ఇలాంటి వాటి అన్నింటినీ కూడా క్రోడీకరిస్తూ ఈ చిహ్నాలను ప్రకటించడం జరిగింది. మొత్తం మీద ఏపీ కంటూ విభజన తర్వాత కూడా రాష్ట్ర చిహ్నాలు ఏవంటూ వస్తున్న లోటు అయితే తీరేలాగా ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దీనికి ముందుగానే ప్రకటించాలనుకున్నప్పుడు కూడా మహానాడు అయ్యే వరకు వెయిట్ చేశారు. మహానాడు అవగానే అదే దీన్ని ప్రకటించారు. మొత్తం మీద అయితే ఏపీ ప్రజలకంటూ ఒక రాష్ట్ర చిహ్నాలు ఈ రోజు ఏర్పడ్డాయి. జూన్ 6 తర్వాత ఇవన్నీ అమలులోకి రానున్నాయి.